హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్ వెబ్ సిరీస్ బ్రీద్ ఇన్ టు ది షాడోస్ గురించి నాన్ స్పాయిలర్ చెప్తాను మీకు. ఈరోజు స్ట్రైట్గా స్టోరీలోకి వెళ్తే, సైకియాట్రిస్ట్ అవినాష్, అతని భార్య ఆభా, ఒక చెఫ్, వీళ్ళు ఢిల్లీలో ఉంటుంటారు. వారికి 6 సంవత్సరాల వయసు ఉన్న కూతురు సియా, ఆమె ఒక డయాబెటిక్ పేషెంట్. ఈ వెబ్ సిరీస్ మెడికల్ స్టూడెంట్ గాయత్రి కిడ్నాప్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక బర్త్డే పార్టీలో సియా కూడా కిడ్నాప్ అవుతుంది. సియా కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ మరియు పేరెంట్స్ అందరూ వెతుకుతూ ఉంటారు, కానీ ఏమీ ఉపయోగం ఉండదు. బట్ 10 నెలల తర్వాత అవినాష్ ఇంటికి ఒక పార్సెల్ కొరియర్లో వస్తుంది. అందులో ఒక ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్లో ఉన్న వీడియోస్ ద్వారా సియా గాయత్రి సేఫ్గా ఉన్నట్టు తెలుసుకుంటారు. అసలు గేమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కిడ్నాపర్ ప్రీత్పాల్ సింగ్ అనే వ్యక్తికి విపరీతంగా కోపం తెప్పించి అతన్ని చంపమంటాడు. ఈ హత్యోద్యంతం అంతా రికార్డ్ చేసి ఆ వీడియోను ఒక ఫోన్ నెంబర్కు పంపమంటాడు. కిడ్నాపర్ చెప్పిన విధంగా అవినాష్ చేస్తాడు. ఎందుకంటే అలా చేయకపోతే సియాకు ఇన్సులిన్ ఇవ్వడం ఆపేస్తానని బెదిరిస్తాడు. ముంబై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి వచ్చిన ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ కబీర్ ఈ కేసును హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కిడ్నాపర్ ఇంకో ట్యాప్ వీడియోతో కొరియర్ ద్వారా పార్సల్ చేసి ఒక అమ్మాయిని చంపమని చెబుతాడు. అవినాష్, ఆభా కలిసి ఆ అమ్మాయిని కూడా చంపుతారు. అసలు ఈ కిడ్నాపర్ ఎవరు? ఎందుకు అవినాష్తో హత్యలు చేయిస్తున్నారు? అవినాష్ చైల్డ్హుడ్ ఏమిటి? ఈ హత్యలు ఇంకా కంటిన్యూ అవుతాయా? కిడ్నాప్ అయిన అమ్మాయిలిద్దరూ సేఫ్గా బయటికి వస్తారా? కిడ్నాపర్ దొరుకుతాడా? దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా చివరికి తెలుస్తాయి. ఈ వెబ్ సిరీస్ను మొత్తం 12 ఎపిసోడ్స్గా తీశారు. మొదటి 5-6 ఎపిసోడ్స్లో కిడ్నాప్స్, మర్డర్స్ అన్నీ జరుగుతాయి. తర్వాత ఎపిసోడ్స్లో కిడ్నాపర్ ఎవిడెన్సెస్ అన్ని మాయం చేస్తూ పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంటూ ఉంటాడు, చివరికి ఎలా ట్రాప్ అవుతాడు, పోలీసులకు ఎలా దొరికిపోతాడు అన్నీ చూపించారు. నిజం చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్గా స్టార్ట్ అవుతుంది, కానీ గ్రాడ్యువల్గా సైకలాజికల్ థ్రిల్లర్గా రూపాంతరం చెందుతుంది. ఈ వెబ్ సిరీస్లో అవినాష్గా అభిషేక్ బచ్చన్, ఆభాగా నిత్యామీనన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అమిత్ సదా, ఇంకా హృషికేష్ జోషి, ప్లబితా బోర్ ఠాకూర్, సయామీ కేర్, నిలల్గల్ రవి ఇంకా తదితరులు చాలామంది యాక్ట్ చేశారు. వెబ్ సిరీస్లో మ్యూజిక్ కూడా ప్రతి ఫ్రేమ్కు బాగా సూట్ అయింది. మయాంక్ శర్మ ఈ వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేశాడు. షూటింగ్ మొత్తం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చేశారు. ఈ వెబ్ సిరీస్లో నెగటివ్స్ ఏమిటంటే, మేఘనాతో చేసిన సీన్స్ వలన డ్రాగ్ అయిందేమో అనిపిస్తుంది. పాజిటివ్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అందరు యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ ఎపిసోడ్స్ అన్ని నిజంగానే మన కళ్ళు ముందు జరుగుతున్నాయి అనేంత న్యాచురల్గా తీశారు. హైలైట్ ఏంటంటే అభిషేక్ బచ్చన్ స్టోరీకి కావాల్సిన వేరియేషన్స్ అన్ని చక్కగా చూపించాడు. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ని ఎవరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. స్టే సేఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.